13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. యుద్ధం ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి రీచ్ అయింది. పోయిన వారం కింగ్స్ టీమ్ లోంచి ఎంత మంది క్వార్టర్ ఫైనల్స్ క్వాలిఫై అయ్యారో మీరు చూశారు. ఈ వారం క్వీన్స్ టీమ్ ఛాన్స్. మరి వీళ్ళలోంచి ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ రోజు ద జడ్జ్మెంట్ డే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సాధారణంగా కొరువు దయ్యాలు చెట్ల మీద ఉంటాయి అంటూ ఉంటారు, కానీ కొన్ని అయితే షూటింగ్ సెట్ల మీద కూడా ఉంటాయి. ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. లేచి ఏ దరిద్రం చూశాను, నాకేం కాళ్ళు బాగాలేదు, ఇడిగా చేయి బాగాలేదు. ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డారేంటి? హలో సార్, సార్ సార్ సార్, ఇక్కడ ఫోన్ లేదు కదా సార్. హలో, ఆ చేతిలో ఉందా చెప్పాలి కదా మరి. అబ్బా, నేను డీ ప్రాక్టీస్ లో ఉన్నా. ఏంట్రా డీ ప్రాక్టీస్ ఉండను నంబరు? అన్ని సౌండ్లు చేస్తే డీ ప్రాక్టీస్ అంటే ఎలా నమ్ముతారు? నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అని చెప్పనంటే డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు రా. ఏం చెప్పమంటావు? చెప్పలేదు నువ్వు ఆయనకి రోజు అదే నేను చేసేదని. బెడ్ రెస్ట్ తర్వాత ఆడియన్స్ మొత్తం రెస్ట్ తీసుకునే వాళ్ళకి ఇద్దరు ఉంటారు చూడు. హలో, నిన్న నేను మ్యూజియం కి వెళ్ళా, ఎల్లోరా శిల్పం దగ్గర నుంచుంటే అన్నారా ప్రదీప్. హలో, నేను కూడా వెళ్ళా. నిన్నైతే బయట నుంచి వెళ్ళిపోమన్నారేమో. ఎక్స్క్యూజ్ మీ, నన్ను హిందీలో అడుగుతున్నారు, మలయాళంలో అడుగుతున్నారు, తమిళ్ లో అడుగుతున్నారు, హాలీవుడ్ లో అడుగుతున్నారు. దయచేసి తెలుగులోనే ఉండిపోమ్మా. నా ఫోటో చూసి బాపు బొమ్మలా ఉన్నావు, షాప్ ఓపెనింగ్ కి రా అని పిలిచారు తెలుసా? బాపు బొమ్మ అయినా వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వాళ్ళు కూడా అవే చెప్పారులే అమ్మా. అయినా నన్ను ప్రేమించిన వాడు ఇలా అయిపోతే నేను అస్సలు తట్టుకోలేను తెలుసా? నువ్వు ఇంత పెర్ఫార్మెన్స్ చేస్తే మేము అస్సలు తట్టుకోలేదు తెలుసా? రష్మి, నాకే అవ్వలేదు, జస్ట్ యాక్టింగ్ చేశాను, ఆ మీద అంత ప్రేమ ఉందో తెలుసుకుందాం అని చెప్పని. నేను కూడా యాక్టింగే చేశా. కామెడీ అని, కామెడీ అని. నా యాక్టింగ్ లోనే కామెడీ ఉంది తెలుసా? యాక్టింగ్ లో కామెడీ నాకు ఇదే బెస్ట్ ఏమో. అసిస్టెంట్ రాజు వచ్చి నా గుండు మీద తెల్లంటలు ఉన్నాయి, ఏమైనా ఆకులు రాయమంటారా అని అడిగాడు. నేను చెప్పాను వెళ్ళాం. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ మీ దగ్గర ఉంది, సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? మంజుల, క్వీన్స్ టీమ్ నుంచి. లెట్స్ వెల్కమ్ మంజుల. సింపుల్ గుండె లైఫ్, టెంపుల్ రన్ల మారే ఈ రంగు రంగు లోకం, సీకట్లోకి జారే లవ్లీ గుండు కలలే, లైఫీ లేని దాయే స్మైలీ లాంటి ఫేసే, స్మైలీ లేని దాయే నీళ్ళు లేని బావిలోన చెప్పలాగా తేలిపోయే, చాలరేదు కాలం ఎత్తే చేపలాగా దొరికిపోయే. తీసుకున్న కొయ్యిలోన కాలు కాస్త జారిపోయే. సింపుల్ గుండె లైఫ్, టెంపుల్ రన్ల మార ఈ రంగు రంగు లోకం, చీకట్లోకి జారే
లో వెళ్ళే పెట్టినాను రో. హారమంటుకున్న చేత్తో కళ్ళే నలిపినాను రో. ఎవరు లేని చోట సర్లేరా, కష్టాలన్నాక మనుషులకే వస్తాయి, మనకి రావు, టెన్షన్ పడద్దు. ప్రియమణి గారు, మా బస్సు వచ్చిందా రాలేదా? బస్సు అతి త్వరలో రావచ్చు. రావచ్చు రావచ్చు. మంజుల, వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ మంజుల, చాలా క్యూట్ గా కూడా కనిపిస్తున్నావు, లైక్ ద లెజెండరీ మిస్టర్ చార్లీ చాప్లిన్. ఆల్మోస్ట్ ఆల్ యూర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆల్మోస్ట్ లైక్ మిస్టర్ చార్లీ చాప్లిన్ లాగానే నువ్వు చేస్తావు, చాలా క్యూట్ గా ఉంది. సో ఓవరాల్ యువర్ పర్ఫార్మెన్స్ ఐ లైక్, దేర్ నో కంప్లైంట్. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు అందరూ, ప్రతి ఒక్క బాయ్. వేర్ ఇస్ మిస్టర్ కృష్ణ? సార్, మా కండక్టర్ వచ్చారు. కృష్ణ, వెరీ క్యూట్ యాక్ట్ కృష్ణ. బట్ ఎస్, ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్, జస్ట్ ఒక చిన్న సజెషన్ కృష్ణ, ఇంకా కొంచెం ఒక కామిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. యాస్ సచ్ వాట్ యు గైస్ డిడ్ వాస్ ఫెనామినల్, చాలా బాగుంది. ఇది మాత్రం చూసుకోండి కృష్ణ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ యు నెయిల్డ్ ది యాక్ట్ వెరీ వెల్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ జీ, చాలా క్యూట్ గా చేసావు మంజుల. బాయ్స్ వెళ్ళండి. సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ మచ్. ఓకే, బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. అక్కడక్కడ చిన్న చిన్నగా అయినాయి, మరి అది కంటెంట్ లోదో తెలియదు నాకు. అక్కడ చిన్న చిన్న అయినాయి మ్యామ్ చెప్పినట్టు, అక్కడక్కడ ఫన్ ఎలిమెంట్స్ అవి చేశారా? పెట్టాను మాస్టర్. డన్ డన్, సూపర్. అట్లయితే ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, టుడే మంచుల వాట్ ఎక్స్ప్రెషన్ యార్. చార్లీ చాప్లిన్ సార్ లాగే స్టార్టింగ్ అక్కడ నుంచి టిల్ ఎండ్ ఒక్క ప్లేస్ లో కూడా వదలేదు, క్యూట్ గా ఉంది నిజంగా. నాకేమీ కంప్లైంట్స్ లేదు, బాగుంది మాస్టర్. విత్ దాట్ స్టిక్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఫాలోయింగ్, ఆల్ హర్ ఎక్స్ప్రెషన్స్, ది కరెక్ట్ టైమింగ్, ఎవ్రీథింగ్ చాలా నచ్చింది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. సార్, ఎపిసోడ్ అంతా ఇలా కంటిన్యూ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సార్. ఎలా ఉంది అంటే, నేను ఇక్కడ కూర్చొని కూడా నా పని నేను చేయాల్సి వస్తుంది. మీరు అక్కడ కూర్చొని కూడా ఏం చేయట్లేదు అన్నాడు. అరే, మనం ఊరెళ్ళాలి కదా. అవును, మరి పద బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆపు, ఇదర్ జాత అమ్మ. ఏంటర్ అది? ఈ రోజు ఉంది అనే ఊరు వెళ్ళిపోతున్నాం అండి. లేట్ అవుతుంది, బస్ వచ్చిందా? మీరు డ్రైవర్ కండక్టర్ అనుకున్నారా? లేడీస్ సీట్ స్పెషల్ గా ఉండాలి కదా. థ్యాంక్స్ అండి, సో కైండ్ ఆఫ్ యూ. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? థాయిలాండ్. థాయిలాండ్? ఏంటి బస్ ఎక్కే? యాక్చువల్లీ ఇంతకు ముందు రాబోయే బస్సు మిస్ అయ్యాం మేము, దాంట్లో కర్చీఫ్ కూడా వేసాం. మంచి కంటెంట్ ఇక్కడ దాకా, మంచి కంటెంట్ ఇక్కడ దాకా. సార్, మీరు ఖాళీ గుండుకునే కామెడీ చేయరా? మీరు ఏదో చేస్తున్నారని వింటున్నాను, చాలా చేరాగ్గా ఉంది. ఏ పని మీద వెళ్తున్నారు మీరు? మాకు ఇంపార్టెంట్ వర్క్, ఒక ప్రోగ్రామ్ ఉంది మాకు అక్కడ. మీరు కూడా ప్రోగ్రామ్? మేము కూడా ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం. ఓ, స్పెషల్ బస్ వస్తుంది, బస్ వస్తుంది చూడండి. ఏ, ఎందుకు రావట్లేదు అమ్మా? అది లారీ అమ్మా. ఓ,
ఇది ఆవురే. ఇది హైలాండ్ బస్ అనుకుంటా. ఏం సార్ ఏం చేశారు? బస్ అలా ఎక్కారేంటి సార్? అంటే రెండు మూడు స్టెప్స్ ఉంటాయి కదా. సార్ వీళ్ళు కూడా అదే ఊరు అంటే కదా, వీళ్ళు తీసుకెళ్తారా? ఏమండి నెక్స్ట్ మన బస్ వస్తుంది, రండి అందరం కలిసి వెళ్దాం. ఓకే సెక్యూరిటీలో పనికొస్తారు. మీరు ఖర్చు వేసారా? మేము దాటి దుప్పటేసాం, దాటి దుప్పటేసాం. ఓకే అండి, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరేంటి రెండు ఫ్లోర్లు ఎక్కినట్టున్నారు? నిచ్చినేసారు ఏకంగా. బస్సు రావట్లేదు. ఆగవే బా. హలో హలో, బస్ ఇట్ వస్తుంటా? బస్ ఇట్ వస్తుందా? ఎక్కొచ్చా? తెలియక బస్ ఇట్ వస్తుందేమో అని. ఎవరు? థాయిలాండ్. ఈ బస్సు థాయిలాండ్ వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్తుంది? తాడేపల్లి గూడెం. సరే గూడెం అయినా పర్లేదు, బస్సు వెళ్తుంది సార్. నేను వెళ్ళట్లేదు గూడెం. మీరు రాకుండా బస్సు ఎలా వెళ్తుంది? గూడెం అన్నాను అంటే ఏంటి? గూడెం గూడెం. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ వెదర్. ఓకే హలో డ్రైవర్ గారు, దిగేయొచ్చా? మీరు బస్ లో దిక్కుడదా? ఎప్పుడెప్పుడు కూర్చుందా అని ఉంటారు, కాసేపు బస్సులో ఉండండి రా. వెళ్ళిపోతున్నారేంటి సార్? సార్ బస్ లో మీకు మ్యూజిక్ ఉంటే పర్లేదు సార్. ఓకే సార్, మంచి మ్యూజిక్ పెట్టండి. హలో మ్యూజిక్ మ్యూజిక్. లేటెస్ట్ ట్రాక్ ఒక సాంగ్ ఉంది సార్, మీ ఇద్దరికి అయితే తెగ నచ్చేస్తుంది సార్ ఆ పాట. లేటెస్ట్ పెట్టండి, అలాంటి పెట్టండి సాంగ్. నా వలన నీ వలన కలిగి ఎంతో వింత చలి నాలోన. మీకు ఇంత బ్యూటిఫుల్ ట్రాక్ ఏమైంది సార్? మనకు వాదన మనం దీపాల పద ఇక్కడ ఏ ఊరు వచ్చింది చూడు, ఆ ఊళ్ళ దీపాది ఏదో ఒకటి చూసుకుందా. ఏంటే బాబు అయ్యం పాటలే బాబు. నా కోరిక అండి ఇది. మాకొద్దే, మేము ఏ బస్సు ఎక్కము. బస్ ఏంటి సార్? నువ్వేంటే బాబు ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్లు మారుస్తావు, భాష మారుస్తావు, నాకు అర్థం కాదు. నాకు అర్థమైతే కదా సార్ మార్చడానికి. వీళ్ళున్నారు వెళ్ళిపోయారా? ఫస్ట్ ఉంటారు వెళ్ళిపోవడం. థ్యాంక్స్ చెప్పక్కర్లా, బాయ్ చెప్పక్కర్లా. చూడు బాయ్ ఫ్రెండ్స్. కింగ్స్ టీమ్ ఎవరు పంపిస్తున్నారు? కార్తిక్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. ఏ బాబు ఇదంతా ఏంటి? బామ్మగారు ఇది మ్యాజిక్ హౌస్, మిమ్మల్ని మళ్ళీ ఆ వయసుకి తీసుకెళ్తుంది. బాబు ఇంతకీ లోపలికి వెళ్తే కుర్ర వయసుకి ఎలా వెళ్తామంటావు? అదేం లేదు తాతగారు, లోపలికి వెళ్తే మీ మీద ఒక పచ్చరంగు లైట్ పడుతుంది, అది పడగానే మీరు కుర్ర వయసుకి వెళ్ళిపోతారు. అది ఆగిందనుకో మళ్ళీ మీ వయసుకి వచ్చేస్తారు. ఇదేదో బాగున్నట్టుంది. ఏంటి ఏదో అంటున్నారు? ఏమీ లేదు లేవే, పద లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఏమయ్యా చాలా గ్యాప్ వచ్చింది కదా, డ్యాన్స్ చేద్దామా? ఏమయ్యా కొంచెం మెల్లగా, నిజంగా నేను నడు మిరిగే తట్టుంది. తందూరి కన్న చుక్కరో, కొరుక్కు తిండి కొక్కు, రమటన్ ముక్కరో.
పెద్దలే ఈ వయసులో కష్టమే. ఏమయ్యా చాలా చలిగా ఉందయ్యా? అవునా? ఆగైతే ఏమే చెలి తగ్గిందేంటి? మ్యాజిక్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయావు. ఎంజాయ్ ఎంజాయ్. మళ్ళీ లైట్ వస్తుందిగా. మరి మరి ఒక్కసారి. ఏంటి వయసు అయిపోయినా నీలో వేడి ఇంకా తగ్గలేదా? ఒరే సరైన సమయానికి లైట్ ఆపేసావేరా. ఇదిగో తాత ఇంకా టైం అయిపోయింది, రావాలి రావాలి. ఇవో ఒక్కసారికి లైట్ ఆన్ చేయరా. ముసలోడే గాని మహానుభావుడు. తాత కనివు కనివు. వీడు ముసలోడు అవ్వకూడదు. ఫెంటాస్టిక్ కాన్సెప్ట్, వండర్ఫుల్ బ్రదర్, సూపర్. అందరూ సూపర్ గా ఎంజాయ్ చేశారు. సో ముందుగా ప్రియమణి గారు, ఐ వాంట్ తేజు అండ్ మనోజ్ ఇద్దరు వెళ్ళాలి. మనోజ్ కాన్సెప్ట్ అద్దరింది మనోజ్, బికాజ్ యూజువల్ గా ఇలాంటి చాలా కాన్సెప్ట్ చూసాం. నేను ఏమనుకున్నానంటే మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళు ఫుల్ సాంగ్ అలాగే చేస్తారు అనుకున్నాను. ది హైలైట్ వాజ్ యు డిడ్ వన్ సెంటెన్స్ న్యూ, వన్ సెంటెన్స్ ఓల్డ్, వన్ సెంటెన్స్ మ్యాజిక్ మ్యాన్ క్రియేటెడ్ మ్యాజిక్ ఆన్ స్టేజ్ మనోజ్. నిజంగా నిజంగా ఐ థింక్ కార్తిక్ యూ హ్యాడ్ అ గ్రేట్ పార్ట్నర్ ఇన్ తేజు. యూ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్ మ్యాన్. All the best. Thank you, ma'am. Master ji. Hey! ఏంటి కార్తీక్ అలా చేస్తున్నావు డాన్స్? క్లీన్ గా అర్థమయ్యేలాగా ఎంత బాగుంది కాన్సెప్ట్ మనోజ్. చెప్పా కదా మాటలు ఏం రావట్లేదు. ఏం చెప్పాలా? వస్తా అక్కడ వస్తా. తందూరి కన్న చుక్కరో, ఉరుక్కు తిండి తప్పు, రమటన్ ముక్కరో, యమ్మా.
ఆల్ ది బెస్ట్. స్పెషల్ థ్యాంక్స్ టు త్రినాథ్ అన్న, ఆ టైమింగ్ ప్లే చేసిన మా బాయ్స్ కృష్ణ అండ్ దిలీప్. నా టీమ్ సపోర్ట్ కూడా మేడం, ఒక్కసారి టీమ్ రండి రా. It's like a very level performance, Manoj. Thank you so much. Coming to my Tata Remo, this I want to give it only for Manoj. Thank you, judges. Thank you, guys. Good luck. Okay, it's voting time. Team leaders, along with your contestants, on stage, please. Okay, first vote, Purna garu. Remo Tata. Thank you, ma'am. Preemani garu. Tata garu. Thank you, ma'am. Master ji. Manoj. Thank you, master. Let's begin round two. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కింగ్స్ టీమ్, సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? సాయి. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి. ఇంకెన్ రోజులు సార్? మరెందుకు రా అంత సౌండ్లు పెట్టి డాన్సులు చేయడు? కాలనీ మొత్తం న్యూసెన్స్ కలిసి పెట్టారు అక్కడ. ఉండండి, ఇంకేం చేస్తారు సార్? దీలో డాన్సర్స్ సార్ మేము, సౌండ్ ఎలా ఉండాలి? అర్థమైందిలే గాని. సర్లే సార్ 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 వాడెవడు సార్? వాడా? వాడు తెంగరోడు. బయట ఉంటే ఎర్రబొగులు ఎవరు కొడతాడని వాళ్ళ అమ్మా బాబులే తీసుకొచ్చి అక్కడ పడేశారు వాడిని. ఈ రోజుల్లో శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యమే పెద్ద రోగం. అరే వాడేంట్రా పాపం. రే డాన్స్తో ఎంతో మంది నేర్పించవచ్చు, ఎంతో మంది నవ్వించవచ్చు. మనకు వచ్చిన డాన్స్తో వాడిని డాన్స్ వేయించి కొంచెం మారతాడేమో చూద్దాం రా. సరేరా పద పద. ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నీ కోరిని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. రేయ్ మనం చెప్పింది అలవాటు చేయడు కానీ వాడు చేసిందే చేద్దాం రండి. ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు, నా మాట విన్నట్టు నేనాపలేనంతగా. భయపడకు అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీకు, చిందుల్ని నాట్యాలుగా మార్చగా. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమనే ప్రశ్నించుకో, ఆనింద నాకెందుకు? అరే డాన్సర్స్ బ్యాచ్ భోజనం టైం అయింది, రండిరా. తిను. రే ఇడిలా అయితే తిండు గాని రండి.
మూడు నెలల తర్వాత. ఏంట్రా గుంపు, రే రే నువ్వేంట్రా ఎలా మారిపోయా, రే ఏం చేశారా? చెప్పాం కదా సార్, డాన్స్. వాహ్ సూపర్ రా, రోగాన్ని నయం చేసే శక్తి కళకి ఉందని మరోసారి రుజువు చేశారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ సంపాదనలో పడి ఇలా పుట్టిన సంతానానికి అస్సలు సమయం ఇవ్వట్లేదు. అందరూ ఉన్న అనాథులు రా పాపం వీళ్ళు. ఏమీ కానీ మీరే ఎంత చేశారంటే కన్నవాళ్ళు తూబుట్టువులు రోజు కాసేపు టైం స్పెండ్ చేస్తే ఇలాంటి వారు తొందరగా కోలుకుంటారు. మన ఎడబాటే వీళ్ళకి శాపం అవుతుందిరా. మనం అనే బంధం ఉంటే వీళ్ళ జీవితం ఓ అద్భుతం అవుతుంది. నిజంగా ఎంత అద్భుతమైన లైన్. ప్రేమతో ఎలాంటి రోగానైనా దాటుకుని ముందుకెళ్ళచ్చు అని వెరీ వెల్ డన్. చాలా భయపడ్డాను. ప్రియమణి గారు, సాయి గురించి చెప్పే ముందు ఐ వాంట్ ఆల్ ది బాయ్స్ టు గో ఆన్ స్టేజ్ ప్లీజ్. బాయ్స్ ఇది మీకు, రెడీయా? బెస్ట్ కొరియోగ్రాఫర్ సాయి. వన్ థింగ్ సాయి కొరియోగ్రాఫర్ చెప్పాలి, ఈ యాక్ట్ మీ బాయ్స్ వల్లనే హిట్ అయింది. యూ గైస్ ఆర్ ద బెస్ట్. నౌ కమింగ్ టు యాక్టర్ సాయి, ఐ వాంట్ సే డాన్సర్ సాయి, ఐ సే యాక్టర్ సాయి. కరెక్ట్ గా నానిగారు మీరు చెప్పారు, ప్రేమ ఉంటే ఇట్ కెన్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ లెవెల్ అండి. మీ డైలాగ్ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. Coming to choreographer Sai, hats off to your choreography Sai. Thank you madam. Chala baundi. And ee group, I want to see you guys in finals. Ma'am, ok request madam. Ante hair ki makeup isnanu ma'am ok sari stage. Yeah, of course. Hats off anna, your makeup chala baundi anna. Hats off. Thank you. Master ji. మీరు చెప్పారు కదా డ్యాన్స్ దాటేసారు మీరు, మొన్న వకీల్ సాబ్తో ప్రూవ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దీంతో ప్రూవ్ చేశారు. సాంగ్ అంటే సినిమా థియేటర్ అయిపోయింది, ఇది కథ మీద డి థియేటర్ అయిపోయింది, నిజంగా అయిపోయింది. మీరు చేస్తారు, అందరు కలిసి చేశారు, ఆల్ కొరియోగ్రాఫర్స్ నిజంగా సూపర్. అసలు ఇక్కడ వచ్చి హాయ్ చెప్తా. Thank you master, thank you so much. Purnagar, you're not dancers, come on heroes. You are a actor, very soon I want to see you as a hero man. And choreography chala bound, chala bound ante chala bound. So andariki all the best, see you in finals ante. అండ్ వీళ్ళ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన ఏదైతే ఉందో అది నిజంగా జరిగింది. అదేంటి అంటే నిజంగా ప్రాక్టీస్ చేసినప్పుడు వీళ్ళ డాన్స్ క్లాస్ ఆ సౌండ్ ఎక్కువ చుట్టుపక్కల నుంచి కంప్లైంట్ వచ్చింది, దాన్నే కాన్సెప్ట్ గా తీసుకుని వీళ్ళు డాన్స్ చేశారు. అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇది కనుక గ్యారంటీ చూస్తే అరే సూపర్ చేశారు, పర్లేదు మీరే సౌండ్ పెట్టుకోండి అమ్మా అనాలి. ఈసారి సౌండ్ పగిలిపోవాలరా, సూపర్, వెరీ వెల్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ సాయి నుండు.
డాన్స్ జరుగుతున్నప్పుడు అందరం బాగా ఎంజాయ్ చేసాం, అందరూ బాగా చూసాం. కానీ మీరెవరు చూడండి, నేను ఆడియన్స్ మాత్రమే చూసింది. అసలు ఇక్కడ డాన్స్ జరుగుతుంటే అవతల సైడ్ నుంచి అద్భుతమైన రియాక్షన్స్ వచ్చాయి. అంటే ఈయన నవ్వితే నవ్వడం, ఈయన మౌనంగా ఉంటే వాళ్ళు మౌనంగా ఉండడం. అదే రే రే రే, అసలు ఆ పేరు ఎవరో తెలుసుకోవాలందా? నైనిక ఇటు రామ్మా. చూడండి అన్న బట్టలు ఎంత బాగా కలిసి వచ్చాయో, ఫుల్ వైట్ ఫుల్ బ్లాక్. కనానిక గారు, సాయి గారు ఎలా పర్ఫామ్ చేశారు? బాగా చేశారు. Nainika, for example, you are a judge and Sai is performed in front of you. Ide performance Sai perform chesadante, how will you give your judgment to Sai? Ma'am, ee roju nee nervous ga unnanu, I'm okay. సరే ఓ పని చేద్దాం, షూటింగ్ అయిపోయింది, వీళ్ళు బయట కలిశారు, ఈ పెర్ఫార్మెన్స్ చూసి ఆవిడ ఎలా చెప్తుందా? సరే, మేము ఎవరం లేవమ్మా ఇక్కడ. అందరూ గ్రూప్ కి చూసారు కదా, నేను నీకే చూసాను. అండ్ అంటే నార్మల్ గా ఇదో ఆబ్వియస్లీ నేను చాలా రియాక్షన్స్ ఇచ్చాను ఆ సాంగ్ కి. అండ్ నా డైలాగ్ చెప్తానన్న, నువ్వు ఫిక్స్ అయ్యేదా చెప్పు. ప్రపంచంలో నేను చాలా మంది లవ్ చేస్తారు, అందులో నేను ఒక్కడిని. ఒక్కడే నేను లవ్ చేస్తా, ఒక్కడిని నేను. ఎవరు లవ్ చేయకపోతే ప్రపంచంలో నేను లేను అని. అరే ఇలాంటివి ఏమైనా ఉంటాయి అని చెప్పి మళ్ళీ కోట్ ఇచ్చేవాడిని కదరా. ఇంకోటి చెప్పేస్తాను, ఇంకోటే. అప్పుడెప్పుడు మా అన్నయ్య మా వదిలిని చెప్పాడు, ఇప్పుడు టైం వచ్చింది నేను చెప్పాలి. నేను చచ్చిపోతే నువ్వు వెడతలే తెలియదు కానీ. బట్ సాయి, యు రియల్లీ లవ్ హర్. బాగుంటది మ్యామ్. జస్ట్ సే yes or no అంతే. మా అత్తగారు కూడా ఇక్కడ ఉన్నారండి. ఎవరు? అరే నాన్న, కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నాన్న. కింగ్స్ అండ్ క్వీన్స్ కాదురా. మేడం, మొన్న ఒకసారి సాయి ఇలాగ పక్కన కూర్చొని ఉన్నాడన్నమాట, వారికి మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లు చూస్తే పేరు రష్మి అని ఉంది. ఇదేంటి, రష్మి వీడికి మెసేజ్ చేస్తుంది అని చెప్పనైనా అనుకున్నా. నేను అడిగా ఎవర్రా అని చెప్పనండి. నైనిక అన్నా అని. మరి రష్మి అని సేవ్ చేసేవారంటరా అని చెప్పానంటే, ఏమో నా అమ్మాయి నా పేరు మొబైల్లోని సుధీర్ అని సేవ్ చేసింది అని చెప్పాను. అన్న ఒక్కటే ఒక్క డైలాగ్, ఒరిజినల్ వాళ్ళు కూడా అన్ని మెసేజ్ చేసుకుని వాళ్ళ పేర్లు పెట్టుకుని వీళ్ళు చేసేసుకుంటారు. Nainika's mummy, you like him? నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్, నథింగ్ ఏమీ లేదు. అందుకే నేను ఇందాక పర్మిషన్ తీసుకున్నాను, ఎందుకంటే జోక్ అయితే జోక్లా ఉండాలి, సరదాకైతే సరదాలా ఉండాలి. మీ ఇష్టమ్మా, మీ లైఫ్ మీకు సంబంధించినది. సో మీరు మాట్లాడాల్సిన మాట్లాడండి, అది ఎట్లా? సో yes, I like you too. రిలేషన్కి అది ఏ పేరైనా సరే, అది ఫ్రెండ్షిప్ అయినా, అది ఎలాంటి బాండింగ్ అయినా, అది ఎప్పుడు అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ బాండింగ్కి ఈ రిలేషన్కి మీరు ఎలాంటి పేరు పెట్టుకున్నా వీ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ అండ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటాం. రైట్, క్వీన్స్ టీమ్, ఇక మీ ఛాన్స్. ఎవరు వస్తున్నారు? తనుశ్రీ. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తనుశ్రీ. నా కనులను సూటిగా చేస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిక వేస్తే, ఈ పోకిరి పొగలను కాపిస్తే.
you wanna wanna say namaste. ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రెడీ. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా. రాసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు అసలో వీడే పెద్ద మసుగాడు లేరు. అసలు వీడే మహానటుగాడు లేరు. గడగొట్టు గట్టుగాడు ఇస్తున్నాను. తర్వాత బొమ్మ దత్తరలు పోతే దత్తరలు పోతే ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాటడు వాట్ నాటడు. సూపర్ రేమణి గారు. తనుబాయ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ కింగ్స్ దగ్గర ఒక క్వశ్చన్ అడగాలి. క్వీన్ సైడ్ నుంచి క్వీన్ వచ్చి మీకు ధమ్కి ఇచ్చింది, ఇప్పుడు మీరు చెప్పండి రా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. చెప్పండి తాత వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. చాలా బాగుంది తనుషి, చాలా బాగుంది. అంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి పవర్ మూవ్స్ నేను ఎక్కువ కింగ్స్ తరఫు నుంచి చూసాను, బట్ యూ మ్యాచ్ దేర్ లెవెల్ టుడే మ్యాన్. సీరియస్లీ సూపర్ బాయ్స్, ఎల్లెంట్ బాయ్స్ బాయ్స్, యూ గైస్ నెయిల్ ద పర్ఫార్మెన్స్. అండ్ ఐ థింక్ ఇవన్నీ మొత్తం క్రెడిట్ గోస్ టు హూ? సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ వాట్ అ కొరియోగ్రఫీ మ్యాన్, సీరియస్లీ. థాంక్యూ, థాంక్యూ సో మచ్. ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రమ్ దిస్ టీమ్, బట్ కిలర్. ఇలాగే హార్డ్ వర్క్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, రెడీయా?
పూర్ణ గారు తనుశ్రీ కాదు, షీఈస్ అ పులి. నిజంగా ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ ఐ వాస్ లుకింగ్ క్వీన్స్ కదా పర్ఫార్మెన్స్ లేదా కింగ్స్ ఆ, బికాస్ ఇలా పర్ఫార్మెన్స్ అంటే కింగ్స్ రావాలి యూజువల్లీ. బట్ తనుశ్రీ Guys, everyone did a great job, but meek andarkunna oka your energy undu kada ada anni kalpi that puli did today. Master ji, క్వీన్ వచ్చి ఒక్కసారి కింగ్ అయి చూపిస్తా అని చూపించినవి అలా బాయ్స్ ఏం చేశారు బాయ్స్. అలాగే నేను ఒక్క చిన్న మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ బ్రదర్. సార్ నేను యాక్చువల్లీ ఈ గ్రూప్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే అబ్బాయిలు చాలా మందికి ఎగ్జామ్స్ ఉంది మేడం. సో సడన్ గా హాల్ టికెట్స్ వచ్చేసింది, వీ హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ ద ప్లేసెస్. వీళ్ళంతా ఇంట్లో ఏం మాట్లాడారో తెలియదు మేడం. వన్ డే అంతా నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. అన్ని సాంగ్ కంప్లీట్ అయింది, గ్రూప్ లేదు మళ్ళీ. పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము యాక్చువల్లీ వస్తామో రామో అనుకున్నాం. ప్రతి ఒక్క అబ్బాయిలు వాళ్ళు ఎగ్జామ్ ఫీజ్ ఇచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చారు మేడం. యాక్చువల్లీ మనం ఇంకొకరు ఉన్నారు రాజు గారు అని. రాజు సార్ అందరిది డెడికేషన్ ఎలా ఉందంటే వాళ్ళు వన్ టైం ఫుడ్ ఇస్తే చాలు మేడం, 30 అవర్స్ అలానే నించుకుని డాన్స్ చేస్తారు. సో దానికి కూడా కష్టమైంది, వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సుదర్శన్ ఇలాంటిది ఎప్పుడు సిచ్యువేషన్ ఉన్నా ఏమున్నా మేమంతా ఉన్నాం. సో ఇదంతా ఒక ఫ్యామిలీ, ఇదంతా ఈ డి స్టేజ్ మీద అందరం కలిసి పర్ఫామ్ చేస్తేనే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇలాంటి కష్టం నెక్స్ట్ టైం ఇంకెప్పుడు వచ్చినా వీళ్ళందరితో పాటు మేము కూడా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ వోటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Okay, first vote, Master Ji. Simmam. Simmam. Thank you, Master. Reemani Garu. Tanu Bhai. Thank you, Reemani Garu. Purna Garu. My vote goes to Puli. Thank you, Purna Garu. Puna Chindulaki, 20 Sunday Silver Screen. Okay, let's begin round 3. సెకండ్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? వాట్ టు డు, వాట్ నాట్ టు డు, యు విల్ డు, యు విల్ డు. కింగ్స్ టీమ్ మీకు ఛాన్స్ వచ్చింది, ఎవరు పంపిస్తున్నారు? ప్రసాద్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. Mehbooba, Mehbooba, oh.
Let's start extra josh. Let's go! Just break it. Mehbooba, tere pe magubba, tu pe se churakba, na bad pe badba. Mehbooba, mehbooba, love prem se mana matba, tan se gaye chalaba, dil tak chhasne shabba. One last time. Mehbooba, mehbooba, love prem se mana matba, tan se gaye chalaba. సూపర్ రా అసలు అద్దిరిపోయింది, కలర్ఫుల్ గా ఉంది, సూపర్. మాస్టర్జీ ప్రసాద్, ఏమనిపించలేదు నాకైతే. నిన్నటి వరకు బాగానే చేసావు కదా, ఏమైంది మళ్ళీ? అంటే క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళావనా ఈ పర్ఫార్మెన్స్? అట్లా అనిపించింది నాకైతే. క్వార్టర్ ఫైనల్కి వెళ్ళిపోయినాం మనం ఏం చేస్తా నడుస్తుంది, అదేనా? అట్లనే ఉంది మరి, నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. నీ సాంగ్స్కి ఎన్నిసార్లు రిజల్ట్ చేసినా వేసానా లేదా? ఇప్పుడు ఎందుకు ఇలాగా అంత సింపుల్గా ఎందుకు అట్లా? అసలు ఇవాళ పెట్టేది ఉండే ఆ ఎలిమినేషన్ ఇవ్వాలంటే నీకు తెలిసేది అస్సలు సినిమా ఏంటో. ఇన్ని రోజులు కష్టపడ్డది అంతా ఇట్లా సింపుల్గా చేసి అట్లా దిగి వెళ్ళిపోదు. అభి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ అంతే, ఇంకా నీకు ఏమేమి చెప్పినా అవన్నీ నీకు కూడా. ప్రసాద్ వస్తే ఎట్లుంటుంది, ఎన్ని అరుపులు వస్తాయి, ఏం జరుగుతాయి? మేము అరిసే అవసరం లేదు, ఆల్రెడీ ఇలా అరుస్తూనే ఉంటారు కదా. ప్రసాద్ ఇప్పుడు అరవలేదు ఎందుకు? నిజంగా మనీ సార్, ఇవాళ పెట్టేది ఉండే ఎలిమినేషన్ టాప్ 5లో ఉన్నాడు కదా, టాప్ 1లో వెళ్ళిపోయేటాడు. నవ్వు వస్తుందా నీకు? మరి నవ్వుతున్నావు, టెన్షన్ వస్తుంది, నవ్వుతావా? ఓకే ఓకే, సరే అర్థమైందిలే. ఇవాళ ఉండుంటే మీ పిప్పు వదిలిపోవు. ఇవాళ ఇన్ని రోజులు చేసిందంటే ఒక్కసారి ఆ మూడు మెట్లు దిగేసి వెళ్ళిపోయేది. ప్రదీప్ జీ, వీళ్ళకి కూడా అడగండి ఒకసారి. మాస్టర్ మీరు ఫినిష్ చేయండి. చెప్పనా? చెప్పండి మాస్టర్. అస్సలు ప్రోమో ఇప్పుడు వచ్చింది. ఇది కదా ప్రోమో అంటే, లేకపోతే పడిపోయి ముందుకొచ్చి ప్రోమో వచ్చింది అంట. సో ఇక్కడ ఏ గ్రూప్ కూడా డీకి ప్రోమో ఇయ్యద్దు, మేమే ఇస్తాం, అర్థమైందా? బాయ్స్ ఎలా ఉంది? ఇంకెవరు మన సోమేష్ ప్రభుదేవా, ఐశ్వర్య, ప్రసాద్. Thank you, Master. Premani garu. I like the fact that body control, core strength, chala baundi. So it was a nice act. Very nice. Boys kuda chala ba chesaru. Chala baundi, Prasad. You did a good job. Whatever was the choreography, chala baundi. Especially Prabhu, Somu and Aishu, you added color to this performance. Nizanga, you three of you added color to performance. Expect chelu. Sadanaga mi mugru ochi. A jalak istarani ankoledu. But thank you so much for coming and elevating this performance to another level. Thank you so much. Thank you, ma'am. Chala baundi. It was simple, neat performance. And alaga, the way you used the chair are starting and boys that white, adanni chala baundi. Guys, please laugh, no smile, no. And yes, as Priya said, when Prabhu and Somesh and Aishu came, it made more color. Super yaar. Thank you, judges. Okay, song lo rendu promo lo chai. Thank you, everybody. All the best. Good luck. It's voting time. Team leaders, along with your contestants, on stage, please. Okay, first vote, Master Ji. Sharwari. Thank you, Master. Premani garu. Queens. Thank you, Premani garu. Purna garu. Queens. Thank you, Purna garu. Thank you, thank you. Okay, so ee roju jarigina performances lonchi the best performance ki 100 rupayala danda andajeyalasindiga Purna garini korutunnam. Ma'am, please. Rangoli, rangoli, tava pakka nundi rangoli, rangoli,
సరేమో తాత. వచ్చే వారం నుంచి క్వార్టర్ ఫైనల్స్ మొదలవబోతోంది. సో ఈ వారం క్వీన్స్ టీమ్ కి ఉన్న 7 కంటెస్టెంట్స్ లోంచి క్వార్టర్ ఫైనల్స్ కి 5 మాత్రమే అవకాశం ఉంది. సో దిస్ వీక్ క్వీన్స్ ఎలిమినేషన్ వీక్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది 7 క్వీన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. యాజ్ పర్ ఆర్ రూల్స్ ఇక్కడ ఉన్న 7 5 మాత్రమే అవకాశం ఉంది క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టడానికి. సో ఇప్పటి వరకు జరిగిన ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ అన్ని కన్సిడర్ చేస్తూ క్వార్టర్ ఫైనల్స్ లో మీ 7 ఫస్ట్ క్వీన్ కంగ్రాచులేషన్స్, ఇట్స్ నైనిక. క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతున్న సెకండ్ క్వీన్ ఈస్ కంగ్రాచులేషన్స్, ఇట్స్ స్వప్నేశ్వరి. క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతున్న థర్డ్ క్వీన్ కంగ్రాచులేషన్స్ శర్వరి, వెల్కమ్ టు క్వార్టర్ ఫైనల్. 4 క్వీన్స్, మీ 4 ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఉంది క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతున్న 4th క్వీన్ తనుశ్రీ. 3 యునిక్ స్టైల్స్, 3 బెస్ట్ పర్ఫార్మర్స్ క్వీన్స్ టీమ్ నుంచి, బట్ జరిగిన పర్ఫార్మెన్సెస్ అన్ని బట్టి, స్కోర్స్ బట్టి మీ 3 ఒకే ఒక్కళ్ళకి ఛాన్స్ ఉంది క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవ్వడానికి. క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతున్న 5th క్వీన్, ఇట్స్ కావ్య. కంగ్రాచులేషన్, వెల్కమ్ టు క్వార్టర్ ఫైనల్. Maitri and Manjula, you're very, very sorry. You both are eliminated. And we request Lidhar Masters on stage. Reemani Garu. Both Maitri and Manjula, very close to all of us. I mean, మీ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా ఎంటర్టైన్ చేశారు. దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్, డెఫినెట్ గా బ్రైట్ ఫ్యూచర్ ఉంది బికాస్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఫెనామినల్ డాన్సర్స్. ప్లీజ్ దయచేసి డోంట్ బి డిసార్టన్, ఇట్స్ జస్ట్ అ స్మాల్ బంప్, దట్స్ ఆల్. సో ఐ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్. మాస్టర్స్, దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి. ఈ డిఫరెంట్ కొరియోగ్రఫీస్ తో మమ్మల్ని అందరినీ మీరిద్దరు చాలా ఎంటర్టైన్ చేశారు. వి రియల్లీ గోనా మిస్ యూ. విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్. మాస్టర్ జీ, ఫైనల్ ఒక్కడే విన్నర్ కదా, సో అక్కడ వరకు అందరు వెళ్ళాల్సిందే. సో మీరు తక్కువ అయ్యి వెళ్ళట్లేదు, చిన్న మార్క్ వెళ్ళి వెళ్తున్నారు అంతే. ఓకే, మళ్ళీ రండి ప్లీజ్, గెలిచేవారంత వరకు రండి. మంజుల, చెప్పాం కదా చిన్న పాయింట్స్తో వెళ్తున్నారు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణగర్, రియలీ డోంట్ నో వాట్ టు టాక్, బట్ స్టిల్ ఎస్, జస్ట్ స్టార్టింగ్. మంజుల, మైత్రి, యూ గైస్ నో యువర్ ఫ్లాస్, యూ గైస్ యు నో యువర్ ప్లసెస్. సో వాట్ వాస్ యువర్ మైనసెస్? ఇంకా ప్రాక్టీస్ చేసి, విల్ సీ యూ గైస్ వెరీ సూన్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. సీ యూ ఆల్ వెరీ 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 సూన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. షబ్ మాస్టర్, నా బాయ్స్ ను ఒక్కసారి. షూర్ ప్లీజ్ బాయ్స్. నేను నా బాయ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎన్ని వర్సటైల్ పర్ఫార్మెన్సెస్, నేను ఎన్ని స్టైల్స్ ట్రై చేసినా హెల్ప్ఫుల్గా చాలా ఉన్నారు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ మైత్రి, సారీ. మైత్రి గారు, ఐ స్టిల్ రిమెంబర్ జబ్ మే ऑडिशंस को आई थी, बहुत सारे लोग थे, सब अलग अलग स्टाइल लेके, एंड आई वाज द ओनली वन जो क्लासिकल लेके. परफॉर्मेंस हो गया, सब हो गया, कोई मेरे को लेने को रेडी नहीं था, बिकॉज सिर्फ क्लासिकल जानती है
ऐसा था माय मास्टर. उनका एक लाइन ये था कि एक कथक डांसर एक क्लासिकल डांसर सब कुछ कर सकते. यहाँ से अब मुझे पता है कि मैं कर सकती हूँ. मेरा स्टार्ट है एंड इफ आई गेट अ चांस मैं मास्टर के साथ ही वापस आऊंगी एंड आई विल मेक श्योर दैट आई कम बैक विद अ बैंग. मेरे मम्मी और भैया को स्टेज पे. श्योर श्योर. थैंक यू फॉर एवरीथिंग. Master. So first to stage ki. స్టేజ్ని ఎప్పుడు మర్చిపోలేం ఫ్యూచర్లో. మనం ఎక్కడున్నా ఎక్కడున్నా మర్చిపోలేము స్టేజ్ని. అండ్ మంజులాతోటి చాలా ట్రై చేశాను గట్టిగా చేద్దామని చెప్పేసి. బట్ స్టిల్ ఐ విల్ ట్రై అగైన్ అండ్ అగైన్ బికాస్ డి అనేది ఎప్పటికైనా ట్రై చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ నా ఓన్ సిస్టర్ స్వప్న. తను షీఈస్ వర్కింగ్ నా కోసం బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎవ్రీ తన కాస్ట్యూమ్కి తను డిజైన్ చేస్తూ హెల్ప్ చేస్తూ నా కోసం చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మంజుల గారు ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే అప్నే సర్ కో థ్యాంక్ బోల్నా చాతీ హూ కి మేరే కో ఇదర్ తక్ లేకే ఆయే ఔర్ వైసే మే సారీ బోల్నా చాతీ హూ కి మేనే బహుత్ హర్ట్ కియా. मेरे मम्मी को मैं बहुत मतलब बहुत थैंक यू बोलना चाहती हूँ कि वो मेरे को इधर लेके आए. अगर वो नहीं तो मैं इधर नहीं रहती आज. और मेरी बहन भी इधर ही है. थैंक यू एवरीबॉडी ऑल द बेस्ट. ఇప్పర్లో డౌట్ వచ్చినాడు కొడు కొడేస్తున్నా అడగనా అడుగు. నాలుగు ఎలిమినేషన్లు జరిగాయి. ఇట్స్ ఎనీచ్ ఇద్దరు ఇట్స్ ఎనీచ్ ఇద్దరు దాని బదులు టీమ్ లీడర్లు పంపించేసి ఉంటే టీమ్ లీడర్ ఎలిమినేషన్ రౌండ్ జరగబోతోంది. ఆ ఎపిసోడ్ మాత్రం టీమ్ లీడర్ ఎలిమినేషన్ ఎపిసోడ్. 9:31 మొదలవుద్ది ఎలిమినేషన్. 9:35 పంపించేస్తాం అయిపోతుంది. నేను వాకౌట్ అయిపోతా చెప్తున్నా. వాళ్ళే పంపిస్తారంటే వాకౌట్ అంటావు నువ్వు. అది నెక్స్ట్ ఎపిసోడ్. ఇప్పుడే వాకౌట్ అయిపోతా అంటున్నాను. ఈ వృద్ధ జంట ఆయన వాకౌట్ అంటది, ఈడు నాకౌట్ అంటాడు పక్కన. Okay, thank you everybody. Thank you so much for the wonderful entertainment. Next week, D13 Kings vs Queens quarterfinals lo kaluddam. Until then, good nights. Thank you.